హలో అన్న, మీ పేరు అన్న? వినయ్ అన్న. ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి, మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? నేను జనసేన వస్తానండి. జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా టీడీపీతో, మరి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, దాని గురించి దాన్ని పొత్తు పెట్టుకున్నారంటే అక్కడ ఫ్యూచర్ రాకుండా తెలుస్తుంది కదా ఎలా అయిపోయిందో 5 ఇయర్స్. సో దానివల్ల పెట్టుకున్నా అనిపిస్తుంది. ఇప్పుడు మరి పొత్తు పెట్టుకున్న వీళ్ళే వస్తారంటున్నారు కూటమి, టీడీపీ జనసేన బీజేపీ. మరి అంటే వైసీపీ వల్ల ప్రభుత్వం బాగాలేదంటారా పరిపాలన? అది చూసాం కదా 5 ఇయర్స్ ఎంత డెవలప్ అయిందో వైజాగ్. మేము ఉంటుంది వైజాగ్, మా వైజాగ్లో అయితే ఏం డెవలప్మెంట్ లేదు. సో మ్యాక్స్ టీడీపీ వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుండి వచ్చిన పథకాలు కానీ అవన్నీ మీకేం అందలేదంటారా? పథకాలు అంటే 2 ఇయర్స్ అందరికీ అన్నీ అయింది. తర్వాత సమ్ తెలుసు కదా ఎలాగ అయిందో. 2 ఇయర్స్ తర్వాత ఎవరికి అందలే, నాకనే కాదు చాలా వరకు అందలేదు. ఒకరి పేరు మీద ల్యాండ్ ఉందని చెప్పి ఆ పేరు సంథింగ్ ఎలా అయింది కమ్మబడి 2 ఇయర్స్ వచ్చింది చాలా మనకి. 2 ఇయర్స్ తర్వాత చాలా వరకు రాలే. ఆల్మోస్ట్ 82% ఓటింగ్ వచ్చింది ఆంధ్రాలో. దీనికి దేనికి సంకేతాలు అనుకొచ్చింది? ఏ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది? మ్యాక్స్ టీడీపీకి, జనసేనకి. ఎందుకంటే 82 వచ్చిందంటే దాన్ని బట్టి ఏమవుతుంది, లాస్ట్ 5 past 4 ఇయర్స్ చూసుకుంటే సో సేమ్ అలాగే అయింది. వైసీపీ కూడా 80 ఎక్కువ వచ్చింది. సో వైసీపీ వచ్చింది అంటే మారాలనుకున్నారు కదా, టీడీపీ నుంచి మారాలనుకున్నారు. ఇప్పుడు తెలిసి నేను తెలుసు తను మన సేమ్ అలా చేంజ్ అవుదాం అని చెప్పి అంటే ఎక్కువ వచ్చింది అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నేనే కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నారు, 175కి 175 కొడతామని కానీ చెప్తున్నారు. చాలా ధీమాగా ఉన్నారు కదా, ఎందుకు అంత ధీమాగా ఉన్నారు? ఏమో మళ్ళీ స్కామ్ చేస్తారేమో అని అనుకుంటారు. ఏమో ఎవరు తెలుసు అన్న, ఎవరు ఇష్ట ఎవరు ఎవరు పాలిటిక్స్ వాళ్ళది. ఎలక్షన్స్ అయిపోయిన 20 రోజుల వరకు అంటే పోలింగ్ అంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పకుండా ఉండడం కరెక్ట్ అంటారా? 20 డేస్ వరకు ఆ బ్యాలెట్ బోర్డును కాపాడారు, రూమ్లో పెట్టారు. అవును పెట్టాలి, కానీ అక్కడ ఒక జిల్లా స్థాయిలో తెలిసిపోతుంది చాలా మనకి పోలింగ్ ఎంత అవుతుందో ఎంత చేస్తున్నారో. ఒక జిల్లా వరకు తెలిసిపోతుంది ఎవరెవరు వస్తారో ఎవరు రారని. 20 డేస్ అంటే లాంగ్ టైం కదా, మరి ఏమైనా స్కామ్ జరిగే అవకాశం ఉందంటారా? ఏమన్నా చూడాలి, మరి మనకి తెలియదు కదా అయ్యే ఛాన్స్లోనే అవకున్న ఛాన్స్లు కూడా ఉన్నాయి. మీరు జనసేన అన్నారు కాబట్టి మరి పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వస్తున్నాయి కదా న్యూస్ ఏమవుతుందో అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వంగ గీత గారిని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తారన్నారు కదా. అని చేస్తారన్నారు, మరి పవన్ కళ్యాణ్ కదా అక్కడ చేయకుండా ఉండరా, ఒక చిన్నది ఏదో ఉండాలి కదా పేరు. అంటే సినిమాలు వేరు రాజకీయాలు వేరు కదా. అవును సినిమాలు వేరు రాజకీయాలు వేరు, కానీ రాజకీయ పరంగా అయితే పవన్ కళ్యాణ్ ఇది కదా. పవన్ కళ్యాణ్ అయితే తన సొంత దబ్బుతో చాలా మందికి పంచారు, చూసారు కదా ఆల్రెడీ నామినేషన్ వేసినప్పుడు ఎంత వాళ్ళ ఆస్తి రికార్డ్స్ ఉందంటే కదా. ఆ ఆస్తి రికార్డ్స్ సగం అన్నీ అప్పులే, చూస్తే ట్యాక్స్ అని పే చేసినాం ఎవరన్నా ఇలాంటి టైంలో ఎలా చేస్తారన్నా. సో మీ అభిప్రాయంలో అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వస్తారా? అదే వస్తారు. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. హలో అన్న, మీ పేరు? రవితేజ. నా ఏపీలో ఎన్నికలు జరిగినాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? వైసీపీ. వైసీపీ ఎందుకు వైసీపీ అంటున్నారు? అంటే జనాలకి మనీ రూపంలో చాలా పంచాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చూస్తే ఇస్తానన్నవి కూడా ఇవ్వకుండా ఆ 5 ఏళ్ళు జరిగిపోయింది. ఇప్పుడైతే ఇస్తానన్నీ ఇచ్చేసాడు, అప్పులు చేసో ఏం చేసో ఇచ్చేసాడు. మిడిల్ క్లాసు పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి టయానికి అందాయి డబ్బులు, వాళ్ళు గ్యారంటీగా వైసీపీకే వేస్తారు ఒకటి. ఆ విధంగా వైసీపీ కలుసు. కానీ ఓట్ బ్యాంక్ చూసుకుంటే 82% వచ్చింది కదా, దీనికి దేనికి సంకేతాలు అనుకోవచ్చు? పోలింగ్ శాతం 82 ఏం లేదు, రెండు వైపుల నుంచి జనం వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి ఓట్లు వేశారు. కానీ జగన్ మీద వ్యతిరేకత వల్లనే ఇంత ఓటింగ్ శాతం వచ్చింది అంటున్నారు? జగన్ మీద వ్యతిరేకత రావడానికి అంతగా ప్రజలు బాధపడ్డ విషయాలు లేవు. ఇప్పుడు రోడ్లు అంటావా, ఇసుక రోడ్లు అని ఇంతకుముందు ప్రొజెక్ట్ చేశారు టీడీపీ అను జనసేన వీళ్ళు. ఆ ఇసుక రోడ్లు అప్పుడు ఎప్పుడు ప్రొజెక్ట్ చేశారో అప్పటి వరకే ఉన్నాయి, తర్వాత జనాల్లో లేవు. తర్వాత నెల నెల పడుతున్న పెన్షన్ కానీ, సంవత్సరానికి ఒకసారి పడే చేయూత ఆసరా ఇలాంటి డబ్బులు కానీ అవి డామినేట్ చేసి వాళ్ళకి వెళ్ళిపోయినాయి కానీ, వైసీపీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి కానీ టీడీపీ వాళ్ళకి ప్లస్ కాదు. రాయలసీమలో అలాగే పల్నాడు జిల్లాలో చూసుకుంటే గొడవలు చాలా జరిగాయి, ఏమనుకోవచ్చు దానికి, దేనికి సంకేతాలు అనుకోవచ్చు? అవి ఓడిపోతామనే భయంతోనే అలా గొడవలు చేశారనుకోవచ్చు? అది కాదులే, కానీ ఓడిపోతామని భయం కాదు, టీడీపీ మాది పల్నాడు, పల్నాడులో ఎక్కువ ఫస్ట్ డే చేసింది టీడీపీ, సెకండ్ డే నుంచి చేసింది వైసీపీ, రెండు పార్టీలు చేశారు. ఈ ప్రతీకార చర్యలు తప్పితే ఫస్ట్ నుంచి పల్నాడులో రెండు వర్గాల మధ్య గొడవలు ఉన్నాయి, ఆ రెండు వర్గాలు రెండు పార్టీల్లో చేరిపోయినాయి.
విదర్శనలు వచ్చినప్పుడల్లా కొట్టుకోవటం, వాళ్ళ ఆధిక్యత చూపించుకోవటమే అక్కడ జరిగేది. ఇది ఇది ఓడిపోతామనో గెలుస్తామనో కాదు. ఇప్పుడు ఓడిపోతాం అనుకున్న వాళ్ళు ఈ ఎలక్షన్లో జరిగిన కాడి నుంచి కౌంటింగ్ రోజు దాకా గొడవలు చేసి వాళ్ళ ఆధిక్యత చూపించుకోవాలనుకుంటే తర్వాత అలాగో చేయటానికి ఉండవు. కాబట్టి జరిగింది అదే, కానీ ఓడిపోతామని కాదు గెలుద్దామని కాదు. కానీ ఈసారి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేశారు కదా, దానివల్ల ఏమన్నా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఓట్ బ్యాంక్ అంతా వీళ్ళ సైడ్ వచ్చే అవకాశం ఉందా? ఇంతకుముందు 10% తేడా ఉంది ఇది గెలిచిన పార్టీకి ఓడిపోయిన పార్టీకి. ఇప్పుడు ఆ 10% కాస్తే 2% పడిపోద్ది, అంత మించి ఏం లేదు. జగన్ గారి హామీలు అనేది ప్రజల్లో, అంటే ప్రజలు గుర్తు పెట్టుకుని ఓటేశారనుకోవచ్చు, అనేక లేకుంటే డెవలప్మెంట్ అనేది ఏమీ లేదని టీడీపీకి ఓటేశారనుకోవచ్చు. ఇప్పుడు ప్రజలందరూ మా స్వార్థపరులండి. ఇక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే పర్సనల్గా మనం ఎంత డెవలప్ అయ్యామని చూస్తారు, కానీ రాష్ట్రం మొత్తం ఎంత డెవలప్ అయిందనేది చూడరు. నిజంగా రాష్ట్రం మొత్తం డెవలప్ అయిందో లేదో చూడాలనుకుంటే ఇంతకుముందు ఉన్న పోర్టుల కంటే ఇప్పుడు పోర్టులు ఎక్కువ వచ్చాయి, ఇంతకుముందు స్కూల్స్ కంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి. ఇలాంటి ఇంతకుముందు విలేజ్ క్లినిక్స్ లాంటివి లేవుగా, ఇప్పుడు విలేజ్ క్లినిక్స్ వచ్చాయిగా, సచివాలయంస్ వచ్చాయిగా. ఇలాంటివి వచ్చినప్పుడు డెవలప్మెంట్ కింద చూడాలి కదా. ఒక ఓన్లీ రోడ్లే డెవలప్మెంట్, పెద్ద పెద్ద బిల్డింగ్ అంటే ఐటీ క్యారిడార్స్ ఇలాంటివి డెవలప్మెంట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పుడే పుట్టిన స్టేట్ అది, దానికి ప్రత్యేక హోదా కూడా లేదు. ఏమీ లేకుండా మన ఐటీ కంపెనీస్ కానీ ఇంకో కంపెనీస్ కానీ వచ్చి ఎలా పెడతాయి? కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని కంపెనీస్ అయితే వచ్చాయి, ఇన్ఫోసిస్ లాంటివి ఇలాంటివి వచ్చాయి కదా. సో వాళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ చూసుకుంటారు కానీ స్టేట్ డెవలప్మెంట్ చూడరు ప్రజలు, స్వార్థపరులు. ఓవరాల్గా ఏమంటారన్న, జూన్4వ తేదీ ఏ పార్టీ జెండా ఎగరేస్తుందా? నేనైతే 105+ వైసీపీకి వస్తాయని అనుకుంటున్నాను. 105+. హలో బ్రో, మీ పేరు? నవీన్. బ్రో, ఏపీలో ఎన్నికలు అయిపోయినాయి కదా బ్రో, మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? వైఎస్ఆర్సీపీ. ఎందుకు వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నారు? మంచి పనులు జరిగినాయి కాబట్టి. ఓటింగ్ శాతం ఏపీలో ఎక్కువగా పెరిగింది కదా బ్రో, దానికి దేనికి సంకేతాలు అనుకోవచ్చు? అంటే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు వచ్చుకో ప్రజలు? ఉపయోగపడే వాళ్ళు మారాలనుకోరు, ఉపయోగపడిన వాళ్ళు మారాలనుకుంటారు. అంటే 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేసింది ఏం లేదు, టీడీపీ వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని ఓటింగ్ శాతం పెరిగింది అనుకోవచ్చు కదా దానికి? అదే ఉండదు కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఉపయోగం జరిగితే మీరు ఓటేస్తారు, నమ్మారు కాబట్టి, తర్వాత ఓటు ఎవరు వేయరు కదా. అంటే ఇప్పుడు కూటమి తరపున 3 పార్టీలు ఒకేసారి వస్తున్నాయి కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఏమన్నా? అదే ఉండదు. అంటే సార్, వాళ్ళ సొంత చెల్లెలుగానే అన్నకు ఆపోజిట్ వచ్చింది, ఎవరు వచ్చినా జగన్ గెలిచి. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే అంటే ఆయన ఓన్లీ పథకాలు ఒకటే, పథకాల మీదే ఓన్లీ పథకాలు ఇస్తున్నారు, దాని మీదే డిపెండ్ అయి ఉన్నారు కదా ఆయన. డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు ఏపీలో అంటున్నారు. ఏపీలో డెవలప్ ఇప్పుడు అన్ని చోట్ల చేస్తానే వస్తున్నాడు కదా, ముందలు పేదలకు చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మీకు అందినాయా, మీకు ఇచ్చారా ఆయన? మాకు చాలా వచ్చు, చాలా వచ్చు. అలా పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు. అదే, నేను ఒక వాలంటీర్ని. మీకు అంటే వాలంటీర్ అంటే 5000 రూపాయలు ఏం సరిపోతాయి మీకు చెప్పండి అసలు నెలకి? ఖాళీ గుండె వాళ్ళకి అయ్యేస్తాం నయం కదా. అంటే చాలామంది డిగ్రీలు పీజీలు చదివి 5000 రూపాయలకి ఉద్యోగాలు చేయాలని. అంతకుముందు ప్రభుత్వంలో లేదు కదా ఇది, అంతకుముందు ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, ఇప్పుడు ఇది పెట్టాడు, ప్రజలకు ఉపయోగపడుతున్నారు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అదే వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం పెంచుతా అన్నారు. చెప్పలేము, అది ఎక్కువ శాతం జరగదు. అది పెంచుతానే ఆయన ఒక హామీ ఇచ్చారు కదా, మరి వాలంటీర్లు అంతా చంద్రబాబు నాయుడు గారు ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ? అది కనిపించింది. జనసేన గురించి ఏమంటారు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? లేదండి, అంటే ఫాలోయింగ్ చాలా ఉంది, చాలా చూసుకుంటే ఆయన చాలా డెవలప్మెంట్ చేస్తారు, పిఠాపురం దేశంలోనే 1 స్థితికి తీసుకెళ్తారన్నారు. లేదండి, రేపు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, రేపు గెలిస్తే డిప్యూటీ సీఎంగా మీ ఊరికే పంపిస్తానని, పిఠాపురానికి పంపిస్తానని. ఎలా గెలుస్తాడు మరి? అంటే పిఠాపురం ఆమెను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అన్నారు కదా. ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు, అలాగే మొత్తం ఫేమ్ ఉంది పబ్లిక్లో కూడా. ఈయన కానీ 1 ప్లేస్లో నిలబెడతారు కదా పిఠాపురాన్ని? నిలిపి చెప్పలేం కదా, వాళ్ళ నాయకులు ఎవరు హామీ ఇవ్వలేదు కదా అతనికి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఖచ్చితంగా జైలుకు పోతారు ఆయన అంటున్నారు. అదేమో, మోదీ గారు బయటకు వచ్చారు కదా, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ కూడా, మరి దానికి అర్థం ఏమనుకోవచ్చు, జైలుకు పోతారు అనుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి? లేదండి, ఓవరాల్గా రాబోయే
ఏ పార్టీ వస్తుంది ఏపీలో? వైఎస్ఆర్. ఓకే, థ్యాంక్స్. ఓకే, హలో, నా మీ పేరు? నా పేరు ప్రదీప్ అండి. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగినాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు మీరు? అంటే మేము గెట్ చేసేది అయితే జగన్ వస్తాడు అనుకుంటున్నాము. ఎందుకు జగన్ గారు మరీ వస్తారు అనుకుంటున్నారు? ఆయన చేసిన సంక్షేమ పథకాలను బట్టి ఆయన కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నేను ఎట్లాగో నేనే గెలుస్తానని. అంటే ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం అనేది పెరిగింది, అది జగన్కి వ్యతిరేక ఓట్లు అనుకోవచ్చు కదా, చంద్రబాబు నాయుడుకి పడ్డాయి అనుకోవచ్చు కదా? అది మాత్రం గ్యారంటీ, ఎందుకంటే కొద్ది కార్పొరేట్ సంస్థలు ఉంటాయి కదా, అవన్నీ చంద్రబాబుకే వెళ్తాయి ఓట్లన్నీ. ఈయన బడుగు బలగిన వర్గాలను పట్టించుకోవడము అట్లా, ఈ జగన్ గారు ఇట్లా ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేశాడు కాబట్టి ఆయన ఓట్లన్నీ ఒకది ఒక సైడ్ అయినాయి, కార్పొరేట్ కొద్దిగా చదువుకున్న వాళ్ళంతా ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో గొడవలు ఎక్కువగా జరిగాయి ఓట్లప్పుడు, ఎన్నికలప్పుడు, పల్నాడు కానీ రాయలసీమ జిల్లాలలో కానీ, దానికి ఏమంటారు మీరు? అది రాజకీయ గొడవలు అవన్నీ, ఎందుకంటే రక్ష సాధింపులు అంటే ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓడిపోతామనే భయంతోనే చేశారనుకోవచ్చు. అదైతే కరెక్ట్ కాదు, అది ఓడిపోతామనే భయంతో చేయడము వాళ్ళు చేసిండ్రు, అదైతే కరెక్ట్ కాదు. అది ఒక నిరుపేద కుటుంబాలను కొట్టడం కూడా కరెక్ట్ కాదు, పెద్ద పెద్దవాళ్ళు కొట్టడం. ఈ పొత్తు ఇది ఏదైతే ఉన్నారో, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళని చూసి వైసీపీ వాళ్ళు భయపడ్డారు, అందుకోసమే దాడులకు సిద్ధపడ్డారు. వాళ్ళు భయపడలేదు, వాళ్ళు ఎప్పుడు భయపడలేదు, వాళ్ళు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, వాళ్ళే వస్తారనే కాన్ఫిడెంట్ అయితే ఉన్నది. అక్కడ వైసీపీకి మంచి పేరు అయితే ఉంది అక్కడ. మరి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు వద్దనుకుంటున్నారు, ఆయన వస్తే ఏం డెవలప్మెంట్ జరుగుతుంది? చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎం చేశాడు కానీ అంత లేదు, ఆయన ఓన్లీ కార్పొరేట్ వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహం చేస్తాడు, బీదలకు మాత్రం ఆయన ఏం చేయడు. కానీ 5 ఏళ్ళు గడిచిపోయింది జగన్ గారి పరిపాలన, రాజధాని అనేది లేదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదంటే అవసరం లేదండి, రాజధాని అయితే అవసరం లేదు. రాజధాని లేకుండా ఎలా చెప్పండి? ఇది హైదరాబాద్ ఉంది, ఇది అందరు ఉన్నారు ఇక్కడ, రాయలసీమ వాళ్ళు ఉన్నారు, బెంగళూరు వాళ్ళు ఉన్నారు, కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అంటే ఇది ఒక ఉమ్మడి ఒక జిల్లా. దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి రాజధాని ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏదంటే చెప్పట్లేదు. అక్కడ కూడా ఉంది అనుకో, 3 రాజధానులు అంటుండు, ఆయన అన్నది కూడా కరెక్టే, ఎక్కడ పెడితే అక్కడ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒకే దగ్గర పెడితే ఒకే దగ్గర డెవలప్ అవుతుంది, ఇప్పుడు హైదరాబాద్ ఒకటి పెట్టిరు, ఒక హైదరాబాద్ డెవలప్ అయింది కానీ చుట్టుపక్కల ఎక్కడ డెవలప్ కాలేదు. అట్లా ఆయన ఉద్దేశం అట్లుంది, అందుకే 3 రాజధానులు అని పెట్టారు. కరెక్ట్ అంటారా 3 రాజధానులు? కరెక్టే, ఎందుకంటే డెవలపింగ్ కావాలంటే, రాష్ట్రం మొత్తం డెవలప్ కావాలంటే 3 రాజధానులు కంపల్సరీ. చంద్రబాబు నాయుడు గారు వస్తే మొత్తం రాజధాని అమరావతి చేస్తానంటున్నారు, ఆయన వస్తే అదొక ఒంటే దూడు పోగలు ఉంటుంది, ఈయనైతే 3 రాజధానులు కరెక్ట్. ఓవరాల్గా రాబోయే ఇప్పుడు ఎన్నికల్లో జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ జెండా ఎగరపోతుంది? వైపీసీ మాత్రం 100% ఎగురుతుంది పక్క. ఓకే, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు వైసీపీ? వైసీపీకి 150 పైన వస్తుంది అండి, 150 పైన. ఆయన అన్నాడు 175 అన్నాడు, కానీ 175 రాదు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకొని చేశారు కాబట్టి 150 పైన మాత్రం 100%. ఓకే, థ్యాంక్స్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.